संघमने वाटी अदी देवन ओक प्रणा संघम प्रारंभिबड़ी देवनी चेत संघम को देवनी चेत मे मानव आलोचन चुपना वा व्यवस्थ का संघा मन इष्टासारा ले संघम विषय में मन इष्टासार व्यवहार वील इधे देवनी चेत प्रारंभिबड़ना संघम सो चर्च विषय में मन उद्देश्य मन अर्थम चुस्काले मन जीवता गनक मन आलोचि चूसरा मन की मूड रकल बाध्यत विश्वास की उठाई मूड रकल बाध्यत देवन पट मन की बाध्यत रेंडोदी संगम पट्ला मन की बाध्यत बैठ समाजम पट्ला मन की बाध्यत मूड उबी मूडिट्लो मन तप्पिंचुकोलेम नाकु देवुडु उन्नाडंडि नाकु संगम अक्कर्लेदंटे अदि चाला डेंजरस् नेनु इंट्लो कूर्चुंटानु नेनु टीवी चूस्तानु ई रोज टीवीलो वाक्यालु ई कबुर्लु चेप्पकंडि अर्थमवुतुंदा काबट्टि ఇంట్లో కూర్చోని టీవీ చూడటంలో కూర్చోడానికి సబ్స్టిట్యూట్ కాదు కాబట్టి టీవీల ముందు చేరబడకండి రైట్ సో సంఘం అనేటువంటిది కూడా బాధ్యత ఉంది సమాజం నాకు దేవునితో సంబంధం ఉంది సంఘంలో నేను యాక్టివ్ మరి బయట సంగతి ఏంటి కమ్యూనిటీలో ఏం చేద్దాం ఇప్పటికి ఏం చేస్తున్నాం ఒక విశ్వాసికి ఈ మూడు బాధ్యతలు ఉన్నాయి యు ఆర్ రెస్పాన్సిబుల్ టు గాడ్ You are responsible to the church, and you are responsible to the community. Avishan virumach pokandi. Kabati sang devuni yalla ni kunatvanti sambandhani nu jagrataga chuchkoval sinde. Sangamu patla ni kunna bhajatanu jagrataga nirvartin chal sinde. Majam patla ni kunna bhajatanu jagrataga nirvartin sinde. Devuni koraku mana kunatvanti alochananu. దాని దర్శనం అనంటాం లేదంటే దాని ప్యాషన్ అనంటాం ప్యాషన్ అంటే నువ్వు దర్శనాన్ని కొనసాగించేటువంటి ఆ నేచర్ ని ప్యాషన్ అంటాం నీకు కన్విక్షన్ లేకుండా నీకు ప్యాషన్ లేకుండా నువ్వు దేవుని కొరకు జీవించలేవు దేవుని కొరకు పని చేయలేవు నువ్వు ఏదో ఒక జాబ్ లాగా దేవునితో సంబంధాన్ని చూసుకున్నావు అనుకో That is not a proper relationship. Neelo a passion undali. Devunu koragaina utsaham undali. Chala sarlu a utsaham anetvadi lopistha untundi. Neti sangallo. Edo mana baadhyathaku vastunna. Mana baadhyathaku kurchuntunna. Mana baadhyathaku ellipothunnam. Ante gaani devunu koragaina atvanti a passion edi? నీ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వు దేవునితో సంబంధం కలిగి లేవు యు నీడ్ టు హావ్ ఎ ప్యాషన్ టు లివ్ ఫర్ ద లార్డ్ దేవుని కొరకు నువ్వు జీవించేటువంటి ఆ భావము ఆ ఉద్రేకం ఉద్రేకం అంటే పాజిటివ్ సెన్స్ లో ఏదో గొంతులేయమని కాదు ఏమంటారు తీవ్రత కదా ఆ తీవ్రత ఉండాలి ఆ ప్యాషన్ అంటున్నప్పుడు ఆ జీల్ ఆ ఎంథూజియాజం రెండోది ఒక దర్శనం ఉండాలి మన జీవితానికి మనం ఎక్కడ ప్రారంభిస్తున్నాం మనం ఎక్కడ ముగించబోతున్నాం మన జీవితానంతటి క్రోడీకరిస్తే వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు షో టు ద లార్డ్ రేపొదిన ప్రభు నిలబడినప్పుడు నేను మొన్న నిన్న శనివారం కూడా అదే చెప్పాను ప్రభా నాకు నాలుగు ఇళ్ళు ఉన్నాయి వైజాగ్లో తీసుకెళ్తావా ప్రభు దగ్గరికి ప్రభా నాకు ఇన్నోవా కారు ఉంది ఏం తీసుకెళ్తా ప్రభు దగ్గరికి దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు దేవుని కొరకు వాడబడకపోతే దేవునికి ఇచ్చిన ఇల్లు వేస్ట్ దేవునికి ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇచ్చింది ఎందుకు నాకు ఇల్లు ఉందని సంకల్పంతో అనగా ఆ ఇల్లు దేవుని మహిమార్థమై ఎట్లా వాడబడుతుంది ఆ ఇల్లు ఒక ఓపెన్ హోమ్ గా ఎట్లా ఉంటుంది ఇతరులు నీ ఇంటికి రావడానికి యాక్సెస్ ఏది
నీ ఇంటిలో ఉండి మిషనరీస్ బయటికి వెళ్ళేటువంటి యాక్సెస్ ఏది? ఏమి లేకుండా నాకు ఇల్లుంది, ఏం చేసుకోవడానికి ఆ ఇల్లు? పరలోకానికి వెళ్తుందా ఇల్లు మీతో పాటు? నాకు ఉద్యోగం ఉందండి, ఏం చేస్తావు ఉద్యోగంతో? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు బీటెక్ ఫ్రమ్ జేఎన్టీయు అంటావా, లేదా పిహెచ్డి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అంటావా, లేదా ఇంటర్నేషనల్ టీవీ స్పీకర్ అంటావా? ఏం తీసుకెళ్తావు ప్రభు దగ్గరికి? దేవుడు నీకు ఇచ్చిన చదువు దేవుని కొరకు ఉపయోగపడకపోతే ఆ చదువు విలువేంటి? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం దేవుని కొరకు వాడబడకపోతే ఆ ఉద్యోగంకు ఉన్న విలువేంటి? ఏం చేసుకుందాం ఉద్యోగాలతోనూ డబ్బులతోనూ ఆస్తులతోనూ ఏం చేసుకోవడానికమ్మా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు వాడేటువంటి పరిస్థితి లేకపోతే నీకును తలాంతు దాచిపెట్టుకున్నాడికి తేడా లేదు. వాడేం చేశాడు? తలాంతుని తీసుకెళ్ళి గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. ఆ తలాంతు ఒక్కడికి ఉపయోగపడిందా? ఈ ఉదయకాశంలో నేను అడుగుతున్న ప్రశ్న, నీ జీవితము ఎంతమందికి ఉపయోగపడింది? నీ జీవితం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? దేవునికి ఇచ్చిన వాహనం ద్వారా, దేవునికి ఇచ్చిన ఇల్లు ద్వారా, దేవునికి ఇచ్చిన కుటుంబం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు చెప్పండి? ఏది ఆ దర్శనమేది? దేవుని కొరకు నేనేం చేయాలి? నా జీవితం దేవుని కొరకు ఎట్లా ఉపయోగపడాలి? నా జీవితం ఈ లోకంలో నేను ముగించిన తర్వాత ప్రభువుకి నేనేం చూపించాలి? ఏం ఒప్పుకెళ్తావు మా ప్రభు దగ్గరికి? ఏం తీసుకొని వెళ్తావు ప్రభు దగ్గరికి? నీ డిగ్రీ తీసుకెళ్తావా? నీ ఇల్లు తీసుకెళ్తావా? నీ ఆస్తిని తీసుకెళ్తావా? నీ అంతస్తుని తీసుకెళ్తావా? నీ ఉద్యోగాన్ని తీసుకెళ్తావా? కాబట్టి మన జీవితాల్లో, ఒక విశ్వాస యొక్క జీవితాల్లో దేర్ ఆర్ త్రీ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటి, నీ జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు. ఆశీర్వాదం అనగానే ఈ రోజుల్లో మాట్లాడటానికి చిరాకు వస్తుంది ఆ మాట, అర్థమవుతుందా? ఎందుకు ఆశీర్వాదం అంటే ఏంటి? నన్ను ఆశీర్వదించాడండి, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు కారు ఉంది, నాకు ఒక పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, అది ఆశీర్వాదం అంటే? నీ సొంతానికి నువ్వు బతికేది ఆశీర్వాదం కాదు. దేవునికి ఇచ్చిన దాన్ని ఇతరులకు నువ్వు ఏ రకంగా ఖర్చు అవుతున్నావు, అది ఆశీర్వాదం అంటే. ఒక క్రైస్తవుని యొక్క ఆశీర్వాదం ఇతరుల కొరకు, అది నీ కొరకు కాదు, నా కొరకు కాదు. మనం శుభ్రంగా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఆ దేవుడు ఇచ్చింది. శుభ్రంగా నేను కాలు మీద కాలు వేసుకొని పోతానండి, దాని కొరకు ఆ దేవుడు ఇచ్చింది. నీకు దేవుడు ఇచ్చింది, హీ వాంటెడ్ యూ టు బికమ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. లకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహాముతో ప్రభువే అన్నాడు, నిన్ను బట్టి నేను జనములను ఆశీర్వదిస్తాను. ఒక క్రైస్తవుని బట్టి లోకము ఆశీర్వదించబడాలి. ఒక క్రైస్తవుని యొక్క జీవితాన్ని బట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దే షుడ్ హ్యావ్ దట్ బ్లెస్సింగ్. ప్రభుని తెలుసుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదం! నువ్వు ప్రభుని తెలుసుకున్నావు, నీ ద్వారా ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు? వేళ మీద లెక్కేయగలవా ఎంతమందిని తీసుకెళ్తావు పరలోకానికి? అది బ్లెస్సింగ్ అంటే. నువ్వు ఎంతమంది జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఎంతమంది నీ జీవితాన్ని బట్టి వాళ్ళు ఎంకరేజ్ అయ్యారు, ఎంతమంది నీ జీవితాన్ని బట్టి వాళ్ళు ప్రభులో ఎదిగారు, ఎంతమంది నీ జీవితాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక క్రైస్తవుని బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి. శుభ్రంగా ఉన్నానండి అని చేతులు నిలుపుకోవడం కాదు క్రైస్తవుడు చేసేటువంటి పని. హౌ యు ఆర్ గోయింగ్ టు బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్, అది దర్శనం అంటే. ప్రభువా నీవు నాకు ఇచ్చిన దానిని నేను ఆశీర్వాదకరంగా ఎట్లా ఉపయోగించాలి, దాన్ని ఎఫెక్టివ్గా నేను ఎట్లా ఉపయోగించాలి? దేవుడు మనకిచ్చే రిసోర్సెస్ కావచ్చు, దేవుడు మనకిచ్చే ఫ్యామిలీ కావచ్చు, దేవుడు మనకిచ్చేటువంటి ఏమంటారు మెటీరియల్ థింగ్స్ కావచ్చు, అవి మనము ఆనందించడానికి కాదు దేవుడిచ్చింది. ఎస్, మనం ఆనందించడం అనేటువంటి ఒక భాగమే,
దానికంటే ముఖ్యమైనది ఏంటి? మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. మనమే ఆశీర్వించబడతాం అనుకోండి, అది స్వార్థం అని అంటారు. మన ద్వారా ఇతరులు ఆశీర్వించబడుతుంటే అది క్రైస్తవ సాక్ష్యం. సో మన జీవితాల్లో గాడ్ వాంట్స్ అస్ టు బి ఏ బ్లెస్సింగ్, ఆశీర్వాదానికి కారణం. రెండోది, మన జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. ఎస్, నా జీవితంలో దేవుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అనేటువంటి ఐడియా ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉద్దేశం చుట్టూ మన జీవితము కొనసాగుద్ది, లేదంటే గాలి కొట్టినట్టు పోద్ది ఆ జీవితం. ఈరోజు ఎక్కడ ఉంటావు, రేపు అక్కడ ఉంటావు, ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉంటావు, ఒక డైరెక్షన్ ఉండదు, ఒక సెన్స్ ఉండదు, ఒక ఏమీ ఉండదు. ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోతావు. కానీ నీ జీవితంలో పర్టికులర్గా ఇదిగో దేవుడు నన్ను చేయమంటున్నాడు అనేటువంటిది నువ్వు గుర్తించగలిగావా? చెప్పండి, దేవుడు ఎదుగుని మిమ్మల్ని రక్షించాడు, ఏం చేయాలనుకున్నాడు దేవుడు మీ ద్వారా? వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ లైఫ్? ఏవి ఆ స్పెసిఫిక్ గోల్స్? ఏవి స్పెసిఫిక్గా దేవుడు నన్ను చేయమంటున్నాడు, దట్స్ ఆల్. నన్ను దేవుడి పనికి పిలిపించాడు, ఆ పని నేను చేస్తాను. నువ్వేమనుకున్నా నాకు ఇబ్బంది ఏమి లేదు. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చిన పని అది. దేవుడు నన్ను పిలిచిన పర్పస్. అలానే మీ వ్యక్తిగత జీవితాల్లో గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ లైఫ్స్. ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఉద్దేశం ఉంది. మూడోది సాక్ష్యము. సాక్ష్యం అంటున్నప్పుడు సాక్ష్యము రెండు రకాలు. నువ్వు చెప్పే సాక్ష్యం, నువ్వు జీవించే సాక్ష్యం. మనం చెప్పే సాక్ష్యం ఇంపార్టెంట్, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ మనం జీవించే సాక్ష్యం లేకపోతే మనం చెప్పే సాక్ష్యానికి విలువ లేదు. నీ జీవితంలోనే కాంట్రడిక్షన్ ఉంటే, నీ జీవితంలో నీకు వాల్యూస్ లేకపోతే, నీ జీవితానికి ఒక గురి లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, హౌ కెన్ యూ బి ఎ టెస్టిమనీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్? ప్రభువుకి నువ్వు ఒక సాక్షిగా ఎట్లా ఉండగలుగుతావు? మనం అందరం ఎక్స్పర్ట్స్ దేంట్లో? సాక్ష్యం చెప్పడం, అవునా? కానీ సాక్ష్యంగా జీవించడంలో, సాక్షిగా జీవించే విషయంలో, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో ప్రభు మహిమపరచబడుతున్నాడా? నువ్వు చేసే కార్యక్రమాల్లో ప్రభు మహిమపరచబడుతున్నాడా? నీ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? మరి ఏంటి సాక్ష్యం అంటే? మైకి పట్టుకోమని చెప్పే సాక్ష్యమే కాదు. టెస్టిమోనీ ఫీల్డ్ లైఫ్, లైఫ్ విత్ ఎ టెస్టిమోనీ. కాబట్టి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుడి ఈ మూడింటిని మనం కలిగి ఉన్నాం. ఒకటి, దేవునితో నీకున్న సంబంధం, సంఘముతో నీకున్న సంబంధం, బయట సమాజముతో నీకున్న సంబంధం. ఆ క్లారిటీ నీకు ఉండాలి. దేవుని పట్ల నువ్వు చేయాల్సిందేంటి, సంఘము పట్ల నువ్వు చేయాల్సిందేంటి, సమాజం పట్ల నువ్వు చేయాల్సిందేంటి, ఈ మూడు కూడా నువ్వు ఆలోచించాలి. ఆ మూడు బాధ్యతలు కూడా నువ్వు విస్మరించడానికి వీల్లేదు. ఈ మూడింటి ద్వారా కూడా యు షుడ్ బి ఎ బ్లెస్సింగ్, నువ్వు ఒక సాక్షిగా, ఒక ఆశీర్వాద కారణముగా నువ్వు ఉండాలి. ఉద్దేశం కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేసేటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. యువర్ వాల్యూస్ షుడ్ బి బిబ్లికల్, యువర్ డెసిషన్స్ షుడ్ బి బిబ్లికల్, యువర్ వాక్ షుడ్ బి బిబ్లికల్. నీ నడత దేవుని వాక్య ప్రకారం ఉండాలి. నీ నిర్ణయాలు దేవుని వాక్య ప్రకారం ఉండాలి. నువ్వు పాటించే విలువలు
దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. అయ్యి మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. హెల్దీ చర్చ్ ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘము ఏది అంటే ఆలోచిస్తే, ఏ సంఘములో అయితే ఇటువంటి విశ్వాసులు ఉంటారో, ఎటువంటి విశ్వాసులు, రైట్ కాండక్ట్ బిహేవియర్లో క్రీస్తుని పోలి జీవించేటువంటి వాడు, థింకింగ్ ఆలోచనలో క్రీస్తుని పోలి జీవించేటువంటి వాడు, క్యారెక్టర్ నీ యొక్క వేషభాషలలో క్రీస్తుని పోలి జీవించేటువంటి వారు, నీ కమిట్మెంట్ విషయంలో క్రీస్తుని పోలి నడుచుండేటువంటి వాడు, దట్ ఈస్ అ హెల్దీ చర్చ్. ఈరోజు మంచి సంఘం అని దేనంటారు చెప్పండి? ఓ పెద్ద స్టేడియం ఉంటే అది మంచి సంఘమా? వారానికి ఒక 50,000 మంది ఆరాధనకు వస్తే అది మంచి సంఘమా? లేదా మంచి ఫెసిలిటీస్ ఉంటే అది మంచి సంఘమా? లేదా ఒక పవర్ఫుల్ డైనమిక్ ప్రీచర్ ఉంటే అది ఆ మంచి సంఘం అంటే? మంచి సంఘం అంటే ఏంటి? ఏ సంఘములైతే విశ్వాసులు క్రీస్తుని పోలి జీవిస్తారో అది మంచి సంఘం. దానికి నంబర్తో పని లేదు. ఈ రోజుల్లో చర్చ్ అనేటువంటిది, సక్సెస్ అనేటువంటిది ఒక నంబర్ గేమ్ అయిపోయింది. అందరూ నంబర్స్లో చూస్తున్నారు సక్సెస్ని. ఎన్ని ప్రోగ్రాములు ఉంటే అంత పెద్ద సక్సెసా? ఎన్ని మీటింగ్లు పెడితే అదా సక్సెస్ అంటే? ఎంత గొప్ప స్పీకర్స్ వస్తే అదా సక్సెస్ అంటే? ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే అదా సక్సెస్ అంటే? ఏ సంఘములో అయితే క్రీస్తుని పోలినటువంటి విశ్వాసులు ఉంటారో అది ఆరోగ్యకరమైన సంఘం. చెప్పండి, మన సంఘములో అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సవ చర్చ్ ఏ హెల్దీ చర్చ్? కాబట్టి సంఘము బాగుందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా? అక్కడ ప్రీచింగ్ బాగుందా? అదా హెల్దీ చర్చ్ అంటే? ఏ సంఘములో అయితే ప్రభువుని వెంబడించి ప్రభు యొక్క స్వారూప్యంలో మార్చబడాలనేటువంటి కోరికను కలిగి అటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగినటువంటి విశ్వాసులు ఉంటారో అది హెల్దీ చర్చ్ అంటే, ఆరోగ్యకరమైన సంఘం అంటే. ఆ రీతిగా మన సంఘం ఎదగాలని నా కోరిక. ఏదో మనం వేలకు వేల అయిపోవాలని కాదు. మీరు ప్రార్థన చేయండి కావస్తే, నేను దానేం కాదమ్మ. బట్ ఐ వాంట్ ద పీపుల్ విత్ క్వాలిటీ. ఎవడైతే సత్తా కలిగి దేవుని కొరకు నిర్ణయం తీసుకునే ఉంటాడో ఆడు నాకు కావాలి. అంతేగాని పై పై వేషాలు, పై పై ఏమంటారు అలంకరణలు, ఇవన్నీ అది కాదు మన సంఘానికి కావాల్సింది. వీ వాంట్ ద పీపుల్ విత్ క్యారెక్టర్. వీ వాంట్ ద పీపుల్ హూ విల్ ఇమిటేట్ క్రైస్ట్. యేసుక్రీస్తుని పోలి ఉన్నటువంటి వాళ్ళు పెరగాలి సంఘంలో. అందుకనే ఇక్కడ వాక్యం ప్రకటించిన, మన చర్చ్లో ప్రోగ్రామ్స్ పెట్టినా, ఏది మనం ప్రోగ్రాం కోసం చెయ్యం, ప్రోగ్రాముల కోసం ప్రోగ్రాం పెట్టం, దేవునిలో ఎదగటం కోసం ప్రోగ్రాం పెడతాం, దేవుని స్వారూప్యంలో మార్చబడటం కోసం ప్రోగ్రాం పెడతాం, దేవుని కొరకు నిలబడే విషయంలో ఏ ప్రోగ్రాం అయితే మనకి ఉపయోగపడుతుందో ఆ ప్రోగ్రామ్ను పెడదాం. అమ్మ అక్కడ పిల్ల ఎవరు చూడండి, ఆ గోడ దగ్గర జాగ్రత్త, తల్లిదండ్రులు పిల్లల్ని గమనించండి, బీ కేర్ఫుల్. హెల్దీ చర్చ్ అని అంటున్నప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడేవాళ్ళు, అది అదే శిష్యర్కం అంటే. నేను అంటాను మనకి ఎక్కువ మంది శిష్యులు తయారవ్వాలి సంఘంలో, అర్థమవుతుందా? మెంబర్స్ కాదు. వి వాంట్ మోర్ డిసైపుల్స్. ఎక్కడైతే డిసైపుల్స్ ఉంటారో అక్కడ లీడర్స్ లేస్తారు, నాయకులు లేస్తారు.
నువ్వు నాయకత్వం రాకముందు నువ్వు శిష్యత్వం చేయటం నేర్చుకో. ఎవడైతే శిష్యత్వం చేస్తాడో దేవుడు ఆటోమేటిక్గా వాడిని నాయకుడిని చేస్తాడు. నాయకత్వం ఊరికే రాదమ్మా, నాయకత్వం దేవుడు ఇచ్చేది, నువ్వు నేను ఇచ్చేది కాదు, పాస్టర్ గారు ఇచ్చేది కాదు. నాయకత్వం అంటే నాయకత్వం దేవుడు ఇచ్చేది. ఎవడైతే శిష్యత్వం చేస్తాడో వాడికి దేవుడు నాయకత్వాన్ని అప్పగిస్తాడు. ఎవడైతే క్రీస్తు కొరకు జీవించాలనేటువంటి ఆకాంక్షతో ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేటువంటి అనుభవం ఉంటుందో, ఎ డిసైపుల్ ఈజ్ బేసికలీ ఎ లెర్నర్, నేర్చుకునేవాడు శిష్యుడు. నాకంతా వచ్చేసి అనుకునేవాడు కాదు శిష్యుడు, ఆడు ఫోర్స్ కొడతాడు. మనం ఇక్కడ ఫోర్స్ కొట్టడానికి రాలే, నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ అందరం శిష్యులమే. నేను నిలబడి బోధిస్తున్నా, దేవుడు నాకు నాయకత్వాన్ని ఇచ్చాడు, కానీ నేను శిష్యుడు కాదా? నేను నేర్చుకునేవాడే, మీరు నేర్చుకునేవాళ్ళే. కాబట్టి వీఆర్ ఆల్ లెర్నర్స్. దేవుని దగ్గర పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేటువంటి వాడు. అటువంటి శిష్యులు సంఘాల్లో డెవలప్ కావాలి. విశ్వాసము రెండు రకాలైనటువంటి విశ్వాసం ఈరోజు మనం చూస్తున్నాం. ఒకటి సెగ్మెంటెడ్ ఫెయిత్ అంటాము, ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ఫెయిత్ అంటాము. సెగ్మెంటెడ్ ఫెయిత్ అంటే ఇది కంపార్ట్మెంట్లో ఉండే విశ్వాసం. మీకు అర్థమవుతుందా? మన జీవితంలో రకరకాల కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఫ్యామిలీ అనేటువంటిది ఒక కంపార్ట్మెంటు, రైట్? సాంఘిక జీవితం, సోషల్ లైఫ్, అది ఒక కంపార్ట్మెంటు. మన ఫైనాన్సెస్, మన పర్సు, అదొక కంపార్ట్మెంటు. మన స్పోర్ట్స్ లేదంటే రిక్రియేషన్ లైఫ్, అది ఒక కంపార్ట్మెంటు. మన యొక్క కమ్యూనల్ లైఫ్, పాలిటిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదొక కంపార్ట్మెంటు. వీటన్నిటితో పాటు మనం ఇంకొక దాన్ని కూడా కంపార్ట్మెంట్ చేసాం. దేన్ని? విశ్వాసాన్ని. అర్థమైందా? ఈ కంపార్ట్మెంట్ ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పండి. ఆ కంపార్ట్మెంట్ ఎప్పుడు బయటకు వస్తుంది? చర్చికి సంబంధించిన విషయాలకు వచ్చేటప్పటికి ఈ కంపార్ట్మెంట్ బయటకు వచ్చేస్తాయి. మిగతాప్పుడు ఈ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మా. ఈ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఓ పక్కన ఉంటుంది. నీ కుటుంబ జీవితంలో విశ్వాసానికి పాత్ర ఉందా? నీ జాబ్ లైఫ్లో, నీ సెక్యులర్ లైఫ్లో, నీ సాంఘిక జీవితంలో అసలు విశ్వాసానికి పాత్ర ఉందా? అప్పుడు విశ్వాసం బయటికి రాదు. మందిరానికి వచ్చేటప్పుడు విశ్వాసం గుర్తుకు వస్తుంది. ఇది కంపార్ట్మెంట్ లైఫ్ అంటే. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది కంపార్ట్మెంట్ లైఫ్ కాదు. మీకు అర్థమవుతుందా? ఇంటిగ్రేటెడ్ లైఫ్ అంటే ఈ పక్కన బొమ్మ చూడండి, ఈ బొమ్మలో విశ్వాసం ఎక్కడుంది చెప్పండి? విశ్వాసం ఒక పక్కన ఉందా, విశ్వాసం మధ్యలో ఉందా? ఎందుకు మధ్యలో ఉంది? విశ్వాసం మధ్యలో ఉంటుంది, దాని అర్థం ఏంటి చెప్పండి? విశ్వాసం మధ్యలో ఉంటుంది ఏంటి? మీకు కనబడుతున్న బొమ్మ, దాని అర్థం ఏంటమ్మా? నీ జీవితంలో ఉన్న అన్నిటికీ కేంద్ర బిందువు ఏం కావాలి? నీ క్రిస్టియన్ ఫెయిత్, నీ క్రైస్తవ విశ్వాసం. నువ్వు క్రైస్తవ విశ్వాసాన్ని పక్కన పెట్టేసి దాన్ని నువ్వు మందిరానికే పరిమితం చేస్తే అటువంటి విశ్వాసం దేవుడికి పనికి వస్తుందా? అంటే నీకు మందిరంలో దేవుడు గుర్తుకొస్తాడా? మిగతా అప్పుడు దేవుడు గుర్తురాడా? నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నీ విశ్వాసం ప్రతిఫలించకూడదు. అమ్మో, మన నిర్ణయాలకు వచ్చినప్పటికీ అసలు దేవునికి విశ్వాసానికి స్థానం లేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తావు. ఎందుకు? నువ్వు విశ్వాసాన్ని ఒక కంపార్ట్మెంట్ చేసావు. ఆ విశ్వాసాన్ని అవసరం ఉన్నప్పుడు బయట తీస్తావు. అంతేగాని నీ జీవితంలో క్రైస్తవ సత్యం అనేటువంటిది, క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది ఒక భాగం కాదు. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది నీ కేంద్ర బిందువు కావాలి. అంటే
నువ్వు జీవించేటువంటి జీవితంలో ప్రతిరోజు నువ్వు తీసుకునే నిర్ణయంలో క్రైస్తవ విశ్వాసానికి స్థానం లేకపోతే ఆ నిర్ణయం శుద్ధ దండగ. ఉదాహరణకి నువ్వు ఏం చదువు చదవాలి, అవునా? ఇప్పుడు దానిలో ఏది రావాలి చెప్పండి, విశ్వాసానికి స్థానం ఉందా దాంట్లో? నిజంగా చెప్పండి, అసలు దేవుడు నువ్వు కన్సల్ట్ చేస్తున్నావా ఏం చదవాలి విషయంలో? నిశ్చాసారి నువ్వు చదివేస్తున్నావు, మరి విశ్వాసం ఎట్లాగైతే? దేవుని అడిగావా, ప్రభువా నన్నేం చదవమంటావని? పోనీ తల్లిదండ్రులు పిల్లల్ని గైడ్ చేశారా, అరే దేవుని చిత్తం చేయండి రా, ప్రభుని అడుదాం రా, ఇదిగో దేవుడు నీకేమి స్ట్రెంగ్త్ ఇచ్చాడో, ఇదిగో దేవుడు నీకేం టాలెంట్స్ ఇచ్చాడో, దాని ప్రకారం ప్రభుని అడిగి నీ కెరీర్ డిసైడ్ చేద్దాం అన్నారా? లేదండి, లోకమంతా ఏం చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తాను. ప్రభుని అడిగావా ఏది మరి విశ్వాసానికి స్థానం? నువ్వు ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి ప్రభుని అడిగావు నువ్వు? ప్రభా నన్ను ఎక్కడ ఉద్యోగం చేయమంటావు అడిగా ప్రభుని? ఏ జాబ్ నేను జాయిన్ అవ్వాలి అడిగా ప్రభుని? ఏది మరి విశ్వాసానికి స్థానం? పెళ్లి తీసుకోండి, ప్రభుని అడిగావా పెళ్లి గురించి? ఎవరిని పెళ్లి చేసుకోమంటే అడిగావు ప్రభుని? ఎవరు నాకు సూటబుల్ ప్రభు అని అడిగావు ప్రభుని? నీ ఇష్టానుసారంగా నేను ఎల్లు చేసుకుంటా. మరి అక్కడికి వచ్చేటప్పుడు ఒక పెద్ద లేబుల్, విశ్వాసి. ఏం చేసుకోవడానికమ్మా లేబుల్ పెట్టుకొని చెప్పు, ఏ నిర్ణయంలో నువ్వు దేవునికి స్థానం ఇచ్చావు, ఏ నిర్ణయంలో నువ్వు దేవుని చిత్తానికి అనుకున్నావు? మన విశ్వాసానికి లేబుల్ పెట్టుకోవడానికి అదా విశ్వాసం అంటే? ఏ నిర్ణయం నువ్వు దేవుని కన్సల్ట్ చేసి తీసుకున్నావు, ఏ నిర్ణయం నువ్వు దేవుని నడిపిస్తే చేసావు? లోకంలో ఉన్నటువంటి అన్ని పక్కన పడేసి ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తాను అని ఏ రోజు నువ్వు ప్రభు దగ్గర చెప్పావు? మన విశ్వాసి అని తగిలించుకుంటున్నావు, అదా విశ్వాసం అంటే? నువ్వు చేయాల్సినంతా చేసేసి దేవుడు వచ్చి నీకు ఆమెన్ అంటాడా నీకు? నువ్వు తీసుకోవాలి నిర్ణయాలను తీసుకొని దేవుని దగ్గర వచ్చి ప్రభువా నువ్వు చేసాయి, ఎంత కనబడతాడు దేవుడు నీకు? నీ సేవకుడా దేవుడు? దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నీ చిత్తం ఏంటి, నువ్వు నన్ను చేయమంటావా లేదా, ఇది కాకపోతే నేను చెయ్యను, ఏవి ఆ నిర్ణయాలేవి, ఆ డెసిషన్స్ ఏవి?